వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ సిరీస్ ఎపిసోడ్ త్రీ ఆల్రెడీ ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ రెండూ చూశారు ఎపిసోడ్ వన్లో భాగంగా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ఇది ఎలా వర్క్ అవుతుంది చూశారు అదే ఎపిసోడ్ టూలో భాగంగా టెర్మినాలజీస్ అనగా పరిభాషలు మనం స్టాక్ మార్కెట్లో డైలీ కొన్ని వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం ఆ వర్డ్స్కి మీనింగ్ ఏంటో అర్థమైంది ఇది ఎపిసోడ్ త్రీ ఈ వీడియోలో భాగంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ సెవెన్ థౌజండ్ కన్నా ఎక్కువ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి వాటిల్లో మంచి కంపెనీస్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలో ప్రాక్టికల్గా నేనైతే చూపించబోతున్నా అదేవిధంగా స్టాక్ మార్కెట్లో ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో నా ఫోన్ నుండి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసి మరీ నేనైతే ఇదే ఎపిసోడ్లో చూపించబోతున్నా సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కౌశిక్ మరిడి ఆల్రెడీ చెప్పా మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో దాదాపుగా సెవెన్ థౌజండ్ కన్నా ఎక్కువ కంపెనీస్ లిస్ట్ అయ్యాయి వాటిల్లో మంచి కంపెనీస్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ వన్ ఫ్యూచర్ మనమైతే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు మనం కనుక ఒక స్టాక్ని కొన్నట్లయితే ఫ్యూచర్లో ఆ కంపెనీ బాగా పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రమే ఆ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్యూచర్లో కనుక సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోతే ఆ స్టాక్ ప్రైస్ తగ్గుతుంది సో ఫ్యూచర్లో లాస్ మనం ఏదైతే కంపెనీని చూస్ చేసుకుంటున్నామో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ దానికి ఫ్యూచర్లో డిమాండ్ అదేవిధంగా మార్కెట్ ఉంటుందా ఉండదా అని చెప్పి మనమైతే ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈవీ స్టాక్స్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మన ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు తగ్గిపోతూ ఉన్నాయి ఫ్యూచర్లో పెట్రోల్ అదేవిధంగా డీజిల్ ఇవి దొరకడం కష్టమవుతుంది అలాంటప్పుడు ప్రతిదీ ఈవీనే అనగా ఎలక్ట్రిక్ వెహికలే కార్ కావచ్చు బస్ కావచ్చు లారీ కావచ్చు ఏదైనా కావచ్చు సో మనకి అర్థమవుతుంది ఫ్యూచర్ మొత్తం ఈవీ మనం కనుక ఇప్పుడు ఈవీ స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఫ్యూచర్లో వాటి యొక్క యూసేజ్ పెరుగుతుంది సో వాటి యొక్క షేర్ ప్రైజెస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయని చెప్పి మనకైతే అర్థమవుతుంది సో ఏం చేయాలి మనమైతే ఈవీ స్టాక్స్ని కొనాలి లైక్ టాటా పవర్ టాటా మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా ఇలాంటివి అర్థమైందా సో ఈ విధంగా మనమైతే ఆలోచించాలి ఓన్లీ ఈవీస్ అనే కాదు ప్రతి ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ బాగా నడుస్తుంది దాని యొక్క ప్రోడక్ట్ రేడియో ఎగ్జాంపుల్గా రేడియో ఫ్యూచర్లో ఉంటుందా ఇప్పుడే లేదు ఎందుకంటే టీవీలు ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్నీ వచ్చేసాయి ఫ్యూచర్లో అస్సలు రేడియోకి డిమాండ్ అదేవిధంగా మార్కెట్ ఉండదు అలాంటప్పుడు ఏం చేయాలి ఆ స్టాక్లో పెట్టుబడి పెట్టకూడదు ఎందుకంటే ఆ ప్రోడక్ట్కి ఫ్యూచర్లో డిమాండ్ అదేవిధంగా మార్కెట్ ఉండదు ఈ విధంగా మనమైతే ఆలోచించాలి ఇంకా నెక్స్ట్ వన్ చాలా కంపెనీస్కి అప్పు ఉంటుంది డెట్ అలాంటి కంపెనీస్ నాకైతే వద్దు అని చెప్పి అనుకున్నట్లయితే మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ స్క్రీనర్ డాట్ ఇన్ టైప్ చేస్తున్నా ఓకేనా స్క్రీనర్ ఓపెన్ అయింది ఇక్కడ స్క్రీన్స్ క్లిక్ క్రియేట్ న్యూ స్క్రీన్ ఇక్కడ డెట్ టు ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో ఎంటర్ రన్ వస్తాయి ఈ కంపెనీస్కి అప్పు అనగా డెట్ జీరో చూడండి డెట్ టు ఈక్విటీ అన్నీ జీరో అర్థమైనాయా జీరో 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 ఇవన్నీ జీరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేద్దాం టిప్స్ ఇండస్ట్రీస్ క్లిక్ చేసాం దీని యొక్క షేర్ ప్రైస్ అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఇక్కడ చూడండి డెట్ అనగా అప్పు ఎంత సున్నా అదేవిధంగా కిందకు వస్తున్నా లాభాలు లాభాలు చూడాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇది ఓపెన్ చేసాం ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూడండి మూడు కోట్లు తొమ్మిది పన్నెండు మైనస్ పదహారు పదహారు కోట్లు లాస్ మూడు కోట్లు మూడు కోట్లు మూడు కోట్లు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ వన్లో చూసుకున్నట్లయితే నలభై మూడు కోట్లు అదేవిధంగా ట్వంటీ టూలో చూసుకున్నట్లయితే సిక్స్టీ ఫైవ్ క్రోర్ లాభాలు ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అప్పు సున్నా ఈ విధంగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఎప్పుడైతే ఒక కంపెనీకి సున్నా అప్పు ఉండాలి అని చెప్పి మీరు కనుక అనుకున్నట్లయితే ఇది ఆప్షన్ ఈ విధంగా మనమైతే చూస్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వన్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సండే డిమార్ట్కి వెళ్తాం వెళ్ళి అబ్జర్వ్ చేయండి జనం ఎక్కువగా ఎలాంటి ప్రోడక్ట్స్ని కొంటున్నారో దాన్ని నోట్ చేసుకోండి చాలామంది సంతూర్ సంతూర్ని కొంటున్నట్లయితే సోప్ని నోట్ చేసుకోండి చాలామంది సంతూర్ని కొంటున్నారు సంతూర్కి సంబంధించిన కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉందా అని చెప్పి ఆలోచించండి అదేవిధంగా యాక్స్ యాక్స్ని చాలామంది కొంటూ ఉన్నారు దానికి సంబంధించిన కంపెనీ స్టాక్ మార్కెట్లో ఉందా ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్లస్ని అందరూ కొంటూ ఉన్నారు సో దానికి సంబంధించింది ఉందా అదేవిధంగా వాచ్ ఫాస్ట్ ట్రాక్ ఉందా అలా ఆలోచించి జనం మార్కెట్లో ఎక్కువగా ఎలాంటి ప్రోడక్ట్స్ని కొంటున్నారో అలాంటి వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు నేను చెప్తుంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో సెవెన్ థౌజండ్ కన్నా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి వాటిల్లో మనం కనుక మంచి కంపెనీస్ని చూస్ చేసుకోవాలంటే ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తున్నా థర్డ్ వన్ వచ్చేసి జనం ఎక్కువగా ఎలాంటి ప్రోడక్ట్స్ని కొంటున్నారో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కంపెనీలో మీరైతే డబ్బుని పెట్టుబడి పెట్టవచ్చు అది ఒక సోర్స్ నెక్స్ట్ వన్ క్లోనింగ్ స్టాక్స్ అనగా స్టాక్ మార్కెట్లో చాలామంది డబ్బుని పెట్టుబడి పెట్టి కోట్ల అధిపతి అయ్యారు వాళ్ళల్లో ఒకరు రాకేష్ జుంజున్వాలా చనిపోయారు మనం అలాంటి ఇన్వెస్టర్స్ ఎక్కడ డబ్బుని పెట్టుబడి పెట్టారో అలాంటి వాటిల్లో కూడా మనం పెట్టుబడి పెట్టవచ్చు ఎందుకంటే వాళ్ళు పూర్తి రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు పెట్టుబడి పెట్టారంటే మేబీ అవి మంచి స్టాక్సే సో వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టారో ఏ విధంగా కనిపెట్టాలంటే ఒక సైట్ ఉంది దాని పేరు రెడ్ స్టార్ ఆర్ఏటి ఎస్టీఏఆర్ కొడుతున్న ఆర్ఏటిఈ ఎస్టీఏఆర్ ఇక్కడ ఇన్వెస్టార్ ఎవరు రాకేష్ జుంజున్వాలా వచ్చింది ఇవి ఆయన పెట్టుబడి పెట్టిన కంపెనీస్ ఆగ్రో టెక్ ఫుడ్స్ ఎన్సిసి టాటా మోటార్స్ ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ ఆయన పెట్టుబడి పెట్టిన కంపెనీస్ మనం వీటి ద్వారా కూడా చూస్ చేసుకోవచ్చు అంటే వీటిలోనే పెట్టుబడి పెట్టకూడదు అవి ఆప్షన్ అలా చూస్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఇదొక ఆప్షన్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఫండ్ మేనేజర్ ఎక్స్పర్ట్ ఉంటాడు ఆయన మంచి కంపెనీస్లో పెట్టుబడి పెడతాడు ఎలా చూడాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వాంట్ క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ క్లిక్ చేస్తున్నా సో ఇక్కడ ఫండ్ మేనేజర్ ఎక్కడ పెట్టుబడి పెట్టాడు ఎలాంటి కంపెనీస్ యొక్క స్టాక్స్ని కొన్నాడో చూడొచ్చు దాన్ని బట్టి కూడా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు ఈ ఫండ్ని ఓపెన్ చేసా ఇక్కడ పోర్ట్ఫోలియో క్లిక్ చేసా డౌన్ ఇవి కంపెనీస్ చూడండి ఈ కంపెనీస్లో ఈ ఫండు పెట్టుబడి పెడుతూ ఉంది లైక్ అంబుజా సిమెంట్స్ హిందుస్థాన్ కోపర్ లిమిటెడ్ ఇండియా సిమెంట్స్ హెచ్ఎఫ్సిఎల్ ఇవన్నీ కంపెనీస్ సో గ్రీన్లో ఉన్నవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తూ ఉన్నాయి ఐటీసీ అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లా ఈ విధంగా కూడా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు అసలు ఈ ఫండ్కి ఈ స్టాక్స్లో పెట్టుబడి పెట్టాడు కదా ఫండ్ మేనేజర్ లాభాలు ఏ విధంగా వస్తున్నాయి రిటర్న్స్ అనేవి చూద్దాం ఈ ఫండ్లో చూడండి లాస్ట్ టూ ఇయర్స్గా ఫిఫ్టీ టూ పర్సెంటేజ్ లాస్ట్ త్రీ ఇయర్స్గా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫైవ్ ఇయర్స్గా ట్వంటీ వన్ సో ఈ ఫండ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ టూ పర్సెంటేజ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంది సో మనం వీటిని ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఏమైతే ఫండ్స్ అనేవి బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయో వాటి ద్వారా కూడా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు ఇదే ఫైనలా నో ఇన్ని విధాలుగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు వీటిల్లో పెట్టుబడి పెట్టే ముందు టెక్నికల్ అదేవిధంగా ఫండమెంటల్ అనాలసిస్ చేయాలి ఏ విధంగా చేయాలో కొంచెం చూపిస్తా అంటే బేసిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీనర్ ఇక్కడ ఒక కంపెనీ ఏంటి ఆదానీ గ్రీన్ ఎనర్జీ కొట్ట ఆదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఫస్ట్ వన్ మార్కెట్ క్యాప్ అనగా ఆ కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రజెంట్ షేర్ ప్రైస్ ఆ కంపెనీకి ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ ఆ రోజు ధర టూ థౌజండ్ ఫిఫ్టీ వన్ కొడితే ఇంత వస్తుంది ఎంత మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లు మూడు లక్షల కోట్లు మార్కెట్ వాల్యూ అదేవిధంగా పిఈ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఇది ఎంత తక్కువ అంటే అంత మంచిది కాస్త ఎక్కువ ఉంది అర్థమైందా అది తక్కువ ఉండాలి అసలు స్టాక్ పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటే ఒక రూపాయి ఈ స్టాక్ ద్వారా ఒక రూపాయి సంపాదించడానికి మనమైతే ఆ స్టాక్ని ఆరు వందల యాభై మూడు రూపాయలు పెట్టి కొంటూ ఉన్నాం అర్థమైందా మనం కనుక ఆ స్టాక్ని ఆరు వందల యాభై మూడు రూపాయలు పెట్టి కొన్నట్లయితే మనకు వచ్చే ఆదాయం ఒక రూపాయి ప్రాఫిట్ అన్నది ఒక రూపాయి ఒక రూపాయి సంపాదించడానికి మనమైతే ఆ స్టాక్ పైన ఆరు వందల యాభై మూడు రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నాం ఇది తక్కువ ఉండాలి అంటే ఒక రూపాయి సంపాదించడానికి మనం ఆ షేర్ పైన పది ఇరవై ముప్పై వంద మూడు వందలు ఆ విధంగా ఉండాలి మనం కంపేర్ చేసుకోవాలి దేంతో కాంపిటీటర్స్ సో ఆదానీ గ్రీన్కి మేబీ కాంపిటీషన్ ఏమనుకోవచ్చు టాటా పవర్ ఒకసారి చూద్దాం సింపుల్గా టాటా పవర్ ఓకేనా ఎంత ఉంది ఇక్కడ స్టాక్ పిఈ థర్టీ వన్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాక్ట్ కాంపిటీటర్ కాదు అర్థమైందా ఆ కంపెనీకి ఈ కంపెనీ ఎగ్జాక్ట్గా కాంపిటీషన్ కాదు నేను జస్ట్ ఎగ్జాంపుల్ పవర్ పవర్ అలా చూస్తున్నా ఇక్కడ స్టాక్ పిఈ థర్టీ వన్ పాయింట్ నైన్ ఒక రూపాయి సంపాదించడానికి ఈ స్టాక్ పైన మనం ఖర్చు పెట్టాల్సింది థర్టీ వన్ పాయింట్ నైన్ దాదాపుగా థర్టీ టూ రూపీస్ కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఆ విధంగా మనమైతే కంపారిజన్ చేసుకోవాలి సో మైనస్ ఒక మైనస్ వచ్చేసి స్టాక్ పిఈ అదేవిధంగా తర్వాత మైనస్ వచ్చేసి డెట్ అనగా అప్పు ఆ కంపెనీకి ఆల్రెడీ యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు అప్పు ఉంది ఫిఫ్టీ టూ థౌజండ్ సిఆర్ అంత అప్పు ఆల్రెడీ ఉంది ఒక మైనస్ అప్పు ఇంకొక మైనస్ స్టాక్ పిఈ ఈ విధంగా చూడాలి అదేవిధంగా ఫేస్ వాల్యూ టెన్ ఆల్రెడీ సెకండ్ ఎపిసోడ్లో చెప్పా ఫేస్ వాల్యూ అంటే ఏమిటో అర్థమైందా ఇది వచ్చేసి హై లో హైలో వచ్చేసి లాస్ట్ ఫిఫ్టీ టూ వీక్స్గా హై వచ్చేసి త్రీ థౌజండ్ ఫిఫ్టీ గత యాభై రెండు వారాలుగా ఆ స్టాక్ అనేది మ్యాక్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫిఫ్టీకి టచ్ అయింది లో తక్కువలో తక్కువ గత యాభై రెండు వారాలుగా తక్కువలో తక్కువ ఆ షేర్ వన్ థౌజండ్ వన్ నాట్ సిక్స్కి పడిపోయింది ఇదనమాట సో ఇది కరెంట్ ప్రైజ్ ఈరోజున్న ధర ఇంకా నెక్స్ట్ వన్ బుక్ వాల్యూ అనగా ఎసెట్స్ మైనస్ లైబిలిటీస్ ఆ కంపెనీకి ఎంతైతే ఆస్తి ఉందో దాని నుండి అప్పు తీసేస్తే బుక్ వాల్యూ ఈ నంబర్ ఎక్కువ ఉండాలి ఇక్కడ తక్కువ ఉంది బుక్ వాల్యూ ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ కేవలం సెవెన్ ఉంది అదే టాటా పవర్లో చూసుకున్నట్లయితే బుక్ వాల్యూ సెవెంటీ ఉంది ఎక్కువ ఉంది అర్థమైందా బుక్ వాల్యూ ఎక్కువ ఉండాలి కానీ ఇక్కడ తక్కువ ఉంది అది కూడా మైనస్ అని చెప్తా ఇది చాలా పెద్ద సిరీస్ ఇంకా డీటెయిల్గా చెప్తా తర్వాత వచ్చే ఎపిసోడ్స్లో నెక్స్ట్ వన్ ఆర్ఓఈ అనగా రిటర్న్ ఆన్ ఈక్విటీ సో మనం షేర్స్ని కొంటాం కంపెనీకి డబ్బు వస్తుంది ఆ డబ్బు ద్వారా ఆ కంపెనీకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ అనేవి వస్తున్నాయి ఆ డబ్బుని సరిగ్గా యూజ్ చేస్తే ఎక్కువగా రిటర్న్స్ అనేవి వస్తాయి సరిగ్గా యూజ్ చేయకపోతే తక్కువ రిటర్న్స్ వస్తాయి అది చాలా అంటే చాలా ఎక్కువ ఉండాలి దీనికి ఫార్టీ టూ పాయింట్ ఫోర్ ఉంది ఓకే ఫైన్ పర్లా అదే టాటా పవర్కి చూసుకున్నట్లయితే తక్కువ ఉంది ఎయిట్ పాయింట్ ఫోర్ టూ ఇది వాళ్ళ యొక్క కాంపిటీటర్స్తో మనమైతే కంపేర్ చేయాలి నేను సింపుల్గా కంపేర్ చేస్తూ ఉన్నా ఓకేనా జనరల్గా చెప్పాలంటే ట్వంటీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉండాలి ఏంటి ఆర్ఓఈ ట్వంటీ పర్సంటేజ్ కన్నా ఎక్కువ ఉంటే ఆ కంపెనీ మంచిది అర్థమైందా నెక్స్ట్ వన్ డెట్ అనగా అప్పు ఈ కంపెనీకి అప్పు ఫిఫ్టీ టూ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ సిఆర్ యాభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు చాలా ఎక్కువ ఉంది అప్పు తక్కువ ఉండాలి మీకు డౌట్ వచ్చే ఉంటుంది ఓకేనండి అప్పు తీసుకుంటే ఖచ్చితంగా వడ్డీ కట్టాలి వడ్డీ అంతా ఆల్రెడీ చూసా టెన్ పర్సంటేజ్ అంటే సంవత్సరానికి వడ్డీ దాదాపుగా ఫైవ్ థౌజండ్ సిఆర్ ఐదు వేల కోట్లు ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ వడ్డీ కట్టాలి సో ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తే ఓకే ప్రాఫిట్స్ అనేవి తక్కువ ఉంటే కష్టం సో నేను క్వార్టర్ వైజ్ కంపేర్ చేస్తా ఫైవ్ థౌజండ్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎవ్రీ క్వార్టర్ ఈ కంపెనీ కడుతున్న వడ్డీ అప్పు కాదు అసలు కాదు వడ్డీ పన్నెండు వందల యాభై కోట్లు అర్థమైందా ఈ కంపెనీ ఎవ్రీ క్వార్టర్ కడుతున్న వడ్డీ పన్నెండు వందల యాభై కోట్లు కానీ ప్రాఫిట్స్ అనేవి ఆ రేంజ్లో వస్తున్నాయా చూద్దాం స్క్రీనర్ కిందకి రండి వస్తున్నా ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఎక్కడి నుంచి వద్దాం ట్వంటీ వన్ నుంచి చూద్దాం సో రెండు వందల కోట్లు వంద కోట్లు ఎవ్రీ క్వార్టర్ ఓకేనా ఫార్టీ నైన్ వన్ ట్వంటీ వన్ అదేవిధంగా టూ ఫోర్టీన్ చూసుకున్నట్లయితే యావరేజ్గా ఈ కంపెనీకి ఎవ్రీ క్వార్టర్ వంద కోట్లు ప్రాఫిట్ అన్నది వస్తుంది వంద కోట్లు ప్రాఫిట్ కంపెనీకి ఖర్చు అంతా పోయిన తర్వాత వంద కోట్లు ఎవ్రీ క్వార్టర్ కానీ ఈ కంపెనీ కట్టాల్సిన వడ్డీ చూసుకున్నట్లయితే పన్నెండు వందల యాభై కోట్లు కేవలం వడ్డీ ఎలా కడుతూ ఉంది ఎలా అంటే చూపిస్తా ఇక్కడ నేను కిందకు వస్తున్నా బ్యాలెన్స్ షీట్ ఇక్కడ రిజర్వ్స్ చూడండి మైనస్ సెవెంటీ వన్ మైనస్ టూ ట్వంటీ త్రీ మైనస్ సెవెన్ ట్వంటీ ఫోర్ మైనస్ ఎయిట్ హండ్రెడ్ మైనస్ సెవెన్ నోట్ త్రీ మైనస్ త్రీ సెవెంటీ ఫోర్ సిఆర్ అన్ని కోట్లు మైనస్లోకి రిజర్వ్స్ వెళ్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు వడ్డీని ఈ విధంగా రిజర్వ్స్ నుంచి కడుతూ ఉన్నారు రిజర్వ్స్ అంటే మనకి ప్రాఫిట్ వచ్చిందనుకోండి కాస్త ప్రాఫిట్ని ఖర్చు పెట్టి కాస్త ప్రాఫిట్ని దాస్తాం దాచుకుంటాం ఎందుకంటే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది సో ఈ కంపెనీకి ప్రాఫిట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కట్టాల్సిన వడ్డీ చాలా ఎక్కువ ఉంది సో అందుకనేం చేస్తుంది ఈ కంపెనీ రిజర్వ్స్ నుండి తీసి కడుతుంది వడ్డీని సో ఇలాంటి కంపెనీ వద్దు అర్థమైందా ఫస్ట్ మైనస్ అప్పు సెకండ్ మైనస్ ప్రాఫిట్స్ తక్కువ ఉన్నాయి థర్డ్ మైనస్ పీ రేషియో అదేవిధంగా నెక్స్ట్ వన్ రిజర్వ్స్ ఈ విధంగా మనమైతే టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలసిస్ చేసి మనమైతే ఫైండ్ అవుట్ చేసుకోవాలి కంపెనీస్ని సో దీంతోపాటు మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ సరిగ్గా ఉందా లేదా కంపెనీ సిఇఓ మంచివాడా కాదా మేనేజర్స్ వీపీస్ ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళు అదేవిధంగా ఆ కంపెనీలో ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా చూసుకుంటున్నారా చూసుకోవట్లేదా లేకపోతే ఏదైనా ఫ్రాడ్ అనేది జరుగుతుందా ఇవన్నీ మనమైతే చూసి మంచి కంపెనీస్ని చూస్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనమే కనుక మంచి కంపెనీస్ని చూస్ చేసుకున్నట్లయితే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫినాన్స్ లిమిటెడ్ ఈరోజు షేర్ ధర సెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ అదే మ్యాక్స్ ఈ కంపెనీ షేర్ మార్కెట్లోకి టూ థౌజండ్ టూలో ఎంటర్ అయింది అప్పట్లో షేరు ధర సిక్స్ రూపీస్ సో మీరే కనుక టూ థౌజండ్ టూలో ఒక టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ఖర్చు పెట్టి సిక్స్టీన్ హండ్రెడ్ షేర్స్ అనేవి కొన్నట్లయితే ఈరోజు వాటి వాల్యూ మోర్ దెన్ వన్ సిఆర్ ఒక కోటి కంటే ఎక్కువ వన్ పాయింట్ టూ సిఆర్ ఒక కోటి ఇరవై లక్షలు అవునండి అప్పట్లో మీ పదివేలు ఈరోజు వన్ పాయింట్ టూ సిఆర్ చూడండి ఆ రకంగా లాభాలు వస్తాయి సో ఈ విధంగా లాభాలు కావాలంటే మనం ఖచ్చితంగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి ఇంకా డెప్త్గా చేయాలి వచ్చే ఎపిసోడ్స్లో నేనైతే నేర్పిస్తా ఇప్పుడు నా ఫోన్ ద్వారా ఒక స్టాక్ని కొంటా మీకు డౌట్ వచ్చి ఉంటుంది బాగానే చెప్తున్నారు కానీ ఏ విధంగా పెట్టుబడి పెట్టాలి ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో చూపిస్తా ఒక యాప్ని ఓపెన్ చేస్తున్నా ఓపెన్ చేశా ఇక్కడ చూడండి ఏం కంపెనీ మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఆదాని గ్రీన్ ఈ విధంగా రన్ అవుతుంది ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు ఎంత న్యూస్ కావచ్చు ఈవెంట్స్ కావచ్చు అదేవిధంగా మార్కెట్ క్యాప్ రెవెన్యూ రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది ప్రాఫిట్స్ కూడా ఓకే తక్కువ నెట్వర్త్ ఓకే గుడ్ ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ విధంగా ఇక్కడ కూడా మనమైతే చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ చేసా గ్రోత్ లాస్ట్ వన్ వీక్ వన్ మంత్ వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ వన్ నాట్ నైన్ పర్సెంటేజ్ రిటర్న్ ఇచ్చింది అదేవిధంగా రెవెన్యూ రెవెన్యూ అన్నది పర్లా ఓకే గుడ్ ప్రాఫిట్స్ గుడ్ నెట్వర్త్ ఓకే ఇలా మనమైతే చూసుకోవాలన్నమాట సో నేను ఏం కంపెనీ సింపుల్గా చేసుకోవచ్చండి టాటా పవర్ ఇప్పుడు టైం అన్నది ఫైవ్ థర్టీ ఫోర్ స్టాక్ మార్కెట్ క్లోజ్ అయింది అయినా కూడా నేను ప్లేస్ చేస్తున్నా టాటా పవర్ టూ థర్టీన్ సో ఆల్రెడీ నేను ఫార్టీ ఫైవ్ షేర్స్ని హోల్డ్ చేస్తున్నా యావరేజ్గా నేను కొన్నది వన్ నైంటీ నైన్ ఇప్పుడు ప్రైస్ అన్నది టూ థర్టీన్ సో నాకు వచ్చిన ప్రాఫిట్ అన్నది సిక్స్ సిక్స్టీ సెవెన్ అర్థమైందా నేను బై చేస్తున్నా బై ఎనీ షేర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అంతే సో ఇప్పుడు స్టాక్ మార్కెట్ క్లోజ్లో ఉంది నేనే కనుక ఇప్పుడు బైని కొట్టినట్లయితే రేపు రేపు స్టాక్ మార్కెట్ ఓపెన్ కాగానే నాకు టూ ఎయిటీన్ రూపీస్కి దొరుకుతుంది ఇప్పుడు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయింది టూ థర్టీన్కి ఒకవేళ ఇప్పుడే కనుక స్టాక్ మార్కెట్ రన్నింగ్లో ఉన్నట్లయితే బై కొట్టగానే నేను ఆల్రెడీ వ్యాలెట్లో డబ్బుని యాడ్ చేశా కొట్టగానే బై అయిపోతుంది కొడుతున్నా బై టర్న్ అయిపోయింది నా అకౌంట్లో డబ్బులు కట్ అవుతాయి కానీ ఎప్పుడు వస్తుంది నాకు ఆ షేర్ రేపు స్టాక్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వస్తుంది ఇప్పుడు చూడండి ఇది ప్రజెంట్ అయితే పెండింగ్లో ఉంది సో ఇది నా సెకండ్ అకౌంట్ స్టాక్ మార్కెట్లో నాకు ఆల్రెడీ జీరోదా ఉంది అక్కడ కొన్ని ల్యాక్స్లో నేనైతే డబ్బుని పెట్టుబడి పెట్టా ఇది గ్రో కొత్తగా స్టార్ట్ చేశా ఇదన్నమాట మ్యాటర్ ఈ విధంగా మనమైతే సింపుల్గా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు మనం పెట్టుబడి పెట్టాలంటే మన పేరు మీద డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ గ్రో గ్రోలో యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ని ఓపెన్ చేయాలి ఈ విధంగా మీరైతే సింపుల్గా పెట్టుబడి పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కేవలం ఎపిసోడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చాలా ఉన్నాయి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ మిగతావి ఓకేనా సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు పూర్తి సమాచారం కావాలంటే ఫ్రీడమ్ యాప్ యాప్లో స్టాక్ మార్కెట్పై కోర్సు ఉంది ఈ విధంగా నైన్ హండ్రెడ్ కంటే ఎక్కువ కోర్సులు ఉన్నాయి తెలుగులో సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓన్లీ స్టాక్ మార్కెట్ కోర్సు మ్యూచువల్ ఫండ్స్ ఇవే కాదు వ్యాపారం ఎవరైతే వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు చెప్తారు వాళ్ళ వద్దకెళ్ళి మేమైతే షూట్ చేస్తాం ఏమేమి కొనాలి ఎంత పెట్టుబడి అవుతుంది లాభాలు ఎలా వస్తాయి అంత అదేవిధంగా వ్యవసాయం ఎవరైతే ఫార్మర్స్ చాలా తక్కువ ల్యాండ్లో ఎక్కువ డబ్బుని సంపాదిస్తున్నారో అలాంటి వాళ్ళే మీకు ఏ టు జెడ్ నేర్పిస్తారు సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ అదేవిధంగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మీ అందరి సపోర్ట్ వలన మన ఛానల్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అయ్యింది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్